కొల్లాపూర్ నియోజకవర్గం ముద్దుబిడ్డ శ్రీ ఎల్లేని సుధాకర్ రావు గారు తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ సంస్థకు వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఉంటూ ఆయన జన్మస్థలం రుణం తీర్చుకోవాలని నియోజకవర్గ అభివృద్ధి మరియు యువత ప్రగతే ధ్యేయంగా స్థాపించబడిన సంస్థ కొల్లాపూర్ యూత్ ఫెడరేషన్ కేవైఎఫ్ స్థాపించిన 6 మాసాల వ్యవధిలోనే యువత ప్రగతే దేశాభివృద్ధిగా తలచి నియోజకవర్గంలో 3,000 మంది పేద విద్యార్థులకు పాలిసెట్, 100 మందికి టీచర్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్, 300 మందికి పోలీస్ విఆర్ఏ విఆర్ఓలకు ఉచిత కోచింగ్లు ఇవ్వడం జరిగింది. తల్లి తండ్రి లేని పేద ఆడపిల్లలకు అన్నీ తానై ఉచిత విద్య, హాస్టల్ వసతి, ఉచిత స్టడీ మెటీరియల్ వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో ఎంతో ప్రగతిని సాధించి నియోజకవర్గ ప్రజల మన్ననలు పొందుతూ ముందుకు నడుస్తున్నారు మన సుధాకర్ రావు గారు. అంతేకాకుండా కేవైఎఫ్ ఆదర్శంగా తీసుకున్న 4 మహనీయుల విగ్రహ ఆవిష్కరణలో భాగంగా ఇప్పటికే 3 మహనీయులైన స్వామి వివేకానంద, జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గార్ల విగ్రహ ప్రతిష్టలు ఘనంగా నిర్వహించుకొని 4వ ప్రముఖ వ్యక్తి మన తెలంగాణ ఉద్యమ జ్యోతి, సిద్ధాంతకర్త, తొలితరానికి ఊపిరై మలితరానికి మార్గదర్శి అయిన మన తెలంగాణ జాతిపిత, అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి ఆదర్శనీయులైనటువంటి ఆచార్య శ్రీ జయశంకర్ గారి విగ్రహ ప్రతిష్ట 2018 ఆగస్టు 6 అనగా సోమవారం రోజున పెద్ద కొత్తపల్లి మండల కేంద్రంలో కేవైఎఫ్ గౌరవాధ్యక్షులు శ్రీ ఎల్లేని సుధాకర్ రావు గారి చేతుల మీదుగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అత్యంత ఎత్తైన విగ్రహావిష్కరణ జరపబడుతోంది. ఈ కార్యక్రమానికి V6 ఛానల్ తీన్మార్ న్యూస్ రిపోర్టర్ బిత్తిరి సత్తిగారు మరియు తెలంగాణ యాస, భాష, సంస్కృతిని ఎలిగెత్తి చాటుతూ పాటలను ఆలపిస్తున్న మంగ్లీ గారు విచ్చేయిచున్నారు. మన కొల్లాపూర్ ప్రజలను అలరించబోతున్నారు. జీవితమంతా తెలంగాణ ప్రజల కోసమే త్యాగం చేసిన మన జయశంకర్ గారి విగ్రహ ప్రతిష్ట మన నియోజకవర్గంలో జరగడం మన అదృష్టంగా భావించి కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలు, మహిళలు, యువత పెద్ద ఎత్తున హాజరై జయశంకర్ గారికి ఘనమైన నివాళి అర్పించవలసిందిగా ప్రార్థన. ఇట్లు కొల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధికై ముందుకు నడుస్తున్న మీ కొల్లాపూర్ యూత్ ఫెడరేషన్ కేవైఎఫ్.